సరే సంశయరావు గారు, సహజంగా రాజకీయాల్లో ఉండేటువంటి ఆరోపణలు ప్రచారోపణలు ఇవన్నీ సహజంగానే ఉంటాయి. అయితే ఆరోపణలు ప్రచారోపణలు సహేతుకంగా ఉన్నాయా లేకపోతే రాజకీయ ప్రయోజనాలతో చేసేటువంటి ప్రకటనలకే పరిమితమై ఉన్నాయా అనేది ప్రజలు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చే సమయానికి వారికి ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేదు. ఎందుకంటే ఇంతకుముందు వారు ముఖ్యమంత్రి కాదు, ఏదో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు కానీ ముఖ్యమంత్రి కాదు. సో ముఖ్యమంత్రి ఆయన ఆయనకి ఏం చూసి ఓటు వేశారు 2019 అంటే, కొంచెం వారి నాన్నగారు లెగసీ ఒకటి, రెండు ఈయన ఇచ్చినటువంటి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు, తర్వాత కొంత క్రెడిబిలిటీ ఉంది అని ప్రజలు విశ్వసించారు, రెండు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ అమ్మగారు లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీతో చేసినటువంటి అద్భుతమైనటువంటి మాయ, ఇదంతా కూడా కొంత ప్రజల్లో ఆలోచనాత్మక విధానానికి కారణమైంది. సరే 151 సీట్లు గెలిచారు, మంచిదే. ప్రభుత్వం అంటే మీ దృష్టిలో కానీ నా దృష్టిలో కానీ అక్కడ ఉన్న పెద్దల దృష్టిలో కానీ ఒక ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ప్రభుత్వమే, ఆ ప్రభుత్వంలో ఎన్నిక కాబడిన ఎమ్మెల్యేలు ప్రభుత్వమే. సో ఒక ప్రభుత్వం యొక్క పనితీరు సాంబశివరావు గారు కేవలం ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉండదు. ఒక ప్రభుత్వం యొక్క పనితీరు సాధారణమైనటువంటి అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ పార్టీలో పనిచేసేటువంటి ఒక సాధారణమైనటువంటి కార్యకర్త అనండి లేకపోతే సర్పంచ్ అనండి, సర్పంచ్ వరకు కూడా ప్రభుత్వం అంటే రాష్ట్రంలో అధికారంగా ఎన్నిక కాబడ్డ 151 ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వామ్యమే. ఇప్పుడు రేపల్లిలో లేకపోతే గుంటూరులోనో లేకపోతే విజయవాడలోనో ఒక ఎమ్మెల్యే బాగా పనిచేయకపోతే దాని మీద ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద పడుతుంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పాలసీలు తీసుకొచ్చినా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసింది ఎమ్మెల్యేలే. ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రాపర్గా ప్రజలకి సహకారంగా ఉండలేకపోతారో ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పడుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2024 175కి 175 సీట్లు గెలవాలి అనుకుంటాను, నేను ఏ విధంగానూ తప్పుపట్టను. ఖచ్చితంగా ఆయనకు ఆ అవకాశం ఉంది, 175కి 175 గెలవాలి అని అనుకోవచ్చు. అయితే నాకు దీనికి రెండు ఫండమెంటల్ ప్రశ్న ఉన్నాయి ఆయనకి. ఈ ప్రశ్నలకి ఖచ్చితంగా 175 గెలవాలి అనుకున్నప్పుడు మాత్రం సమాధానం చెప్పి తీరాలి ఆయన. ఈ మధ్యకాలంలో పదే పదే ఒక విమర్శ అయితే మాత్రం ప్రతిపక్షాల మీద కనపడుతుంది. ఎవరు? ఒకటి జనసేన, రెండు తెలుగుదేశం. ఏమని ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నారు వీళ్ళు? జనసేనకి దమ్ము ధైర్యం ఉంటే, జనసేన నాయకుడు అమ్ముడు పోకపోతే, దత్తపుత్రుడు కాకపోతే, దమ్ము ఉంటే 175 స్థానాల్లో ఎవడెవడు పోటీ చేస్తాడో చెప్పండి అని ఒక సవాలు సాధారణమైనటువంటి కార్యకర్త దగ్గర నుంచి క్యాబినెట్లో అత్యంత నిష్ణాతులు లేనటువంటి రోజా మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ గారు వరకు వారి వరకు ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టడంలో మాత్రం జనసేన పూర్తిగా విఫలమైందని అయితే నేను భావిస్తున్నా. అది వాళ్ళ కార్యకర్తలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నాకున్నటువంటి ఒపీనియన్. ఇప్పుడు నేను వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని అడిగేది ఏంటి అంటే, జనసేన ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది వాళ్ళ అంతర్గతమైనటువంటి విషయం, ఎవరితో పొత్తులు వెళ్ళాలి అనేది వాళ్ళ అంతర్గతమైన విషయం. పొత్తులు రాజకీయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇన్విటబుల్. పొత్తులు లేని రాజకీయాలు ప్రజాస్వామ్యమే కాదు. 175 స్థానాల్లో పోటీ చేస్తారా, 100 స్థానాలకే పోటీ చేస్తారా అని చెప్పాల్సినటువంటి బాధ్యత జనసేన వాళ్ళది. నేనైతే మిమ్మల్ని ఏమో అడుగుతున్నానంటే ఈ సందర్భంగా 151 ఎమ్మెల్యేలులో మీకు నాకు నా ఇన్ఫర్మేషన్, రాష్ట్ర ప్రజలకు తెలిసిన ఇన్ఫర్మేషను 70 నుంచి 80 ఎమ్మెల్యేలకు టికెట్లు లేవు, వాళ్ళు ప్రజాక్షేత్రంలో లేరు, వాళ్ళు అసలు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు అని మీ సర్వే రిపోర్ట్లు మీరు ప్రతి సందర్భంలో మీడియాకి లీకేజీలు ఇచ్చి మీరు ఇంటర్నల్ మీటింగ్లో చెప్పుకున్న సందర్భంలో నేనేమంటున్నానంటే 150 ఎమ్మెల్యేలలో 70 నుంచి 80 ఎమ్మెల్యేలకి సరిగ్గా పనే చేయలేనప్పుడు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం బాగా పనిచేసిందని ఏ విధంగా మీరు కితాబిస్తారు? 175కి 175 ఎలా మీరు గెలవాలి అనుకుంటారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం 175కి 175 గెలిచాము గెలవగలము, మేము 98% హామీలు ప్రజలకు నెరవేర్తిచ్చాము, ప్రజలకి పరిపాలన అంటే ఏందో మా ఎమ్మెల్యేల ద్వారా చూపించామనే దమ్ము ధైర్యం మాట చెప్పగలిగిన చావ మీకుంటే 150 మంది ఎమ్మెల్యేలకి అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మీకు టికెట్లు ఇచ్చే దమ్ము ఉన్నదా? ఈ ప్రశ్న జనసేన వాళ్ళు వేయాలి వాళ్ళని. మీరు నిజంగానే 175కి 175 గెలిచాము గెలవగలము అనే దమ్ము మీకుంటే 150 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వండి.
150 మందికి టికెట్లు ఇచ్చే దమ్ము ధైర్యం వైఎస్ఆర్సీపీకి ఉందా? 150 మందికి టికెట్లు ఇచ్చే దమ్ము లేకపోతే పరిపాలన బాగాలేదని ఒప్పుకోండి. 70-80 మంది ఎమ్మెల్యేలు బాగలేదు, పనిచేయటం లేదు, వీళ్ళు అసలు బాగా పనిచేయలేదు. 70-80% మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, అది ఒప్పుకోండి. మరి అది ఒప్పుకున్నారు అంటే ప్రభుత్వం బాగా పనిచేయలేదని ఒప్పుకోవాల్సిందే. మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా 175 కాదు కదా, 75 సీట్లు అడిగే హక్కు కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మీరు 150 మంది ఎమ్మెల్యేలకి దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేలకి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వండి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వని పక్షంలో మీరు ప్రజలకు మంచి చేయలేదని అర్థము, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి అనర్హులు అని అర్థము, మీ ఎమ్మెల్యేలు పనిచేయలేదని అర్థము, మీ ఎమ్మెల్యేలు తిరిగి ఇంట్లో కూర్చున్నారని అర్థము, మీ ఎమ్మెల్యేలు నెలకు 25 లక్షలు 50 లక్షలు సంపాదించుకుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇసుకలో లేకపోతే మైనింగ్లో డబ్బులు తిన్నారన్నమాట వాస్తవం అవ్వబోతుంది. దీనికి సమాధానం చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రివర్గం సమాధానం చెప్పి 150 సీట్లు గనక మీరు ఎమ్మెల్యేలకు ఇవ్వకపోతే మీకు 175 అడిగే అర్హత లేదు. దట్స్ ఆల్. ఇది శ్రవణ్ గారు, వీళ్ళు మీరు మమ్మల్ని 175కి పోటీ చేస్తారని జనసేనని అడుగుతున్నారు కదా. ఒక నిమిషం సార్, శాంశ్వర గారు ఒక నిమిషం, 175కి మీకు పోటీ చేయగలరా అని తెలుగుదేశాన్ని జనసేనని అడుగుతున్నారు కదా. ఈ రెండు తెలుగుదేశాన్ని జనసేనని ఎందుకు నేను వాళ్ళని వెనకేసుకొస్తున్నానంటే ప్రజాస్వామ్యంలో మేము కూడా ప్రతిపక్షం కాబట్టి, మేము కూడా ఒక పార్టీ పెట్టుకున్నాం, మేము కూడా పోటీ చేస్తున్నాం కాబట్టి, మేమందరం కలిసి ప్రతిపక్షాలలో అందరం కలిసి పాలక పక్షాన్ని ఎదిరించాలి కాబట్టి ప్రతిపక్షాలుగా మా సహోదరులుగా వాళ్ళని వాళ్ళ తరఫున మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. యాజ్ ఏ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ జైభీం భారత్ పార్టీ నాకు అవకాశం ఉంది కాబట్టి మేమందరం ఒకటే అంటున్నాం, మేమందరం కలిసి మీ మీద పోరాటం చేయాలి. అది ప్రజాస్వామ్యం అంటే. కాబట్టి జనసేన తెలుగుదేశం వాళ్ళని విమర్శించే ముందు మీరు 150 మందికి ఇస్తున్నారా లేదా టికెట్లని చెప్పిన తర్వాత వాళ్ళని 175 మంది పోటీ చేస్తున్నారా లేదా అడగాలని నేను ఈ పేరుని నానియో లేకపోతే ఇంకో నానియో నాని స్క్వేర్లో నాని డబల్ స్క్వేర్లో ఎవరు ఉన్నారా వీళ్ళందరూ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, దమ్ము ధైర్యం సిగ్గు సరం ఏమైనా రాజకీయాల్లో మీకుంటే 150 మందికి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తున్నారా లేదా చెప్పిన తర్వాత ఇంకో ప్రతిపక్షాలను అడగండి. శ్రవణ్ కుమార్ గారు, ఇవాళకు అద్భుతమైన విశ్లేషణ చేశారు మీరు. ఇతర పార్టీలు 175 సీట్లకు పోటీ చేస్తారా లేదని అడిగే జగన్మోహన్ రెడ్డి గారు.